చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ సుతిమెత్తని మొట్టికాయలు కుందనగరి గ్రామంలో ఒకప్పుడు సిద్ధరాముడు అనే యువకుడు ఉండేవాడు వాడు ఆరేళ్ల వయసులో ఉండగా అంతు చిక్కన జబ్బు చేసి వాడి తల్లి మరణించింది ఆ బెంగతో మంచం పట్టిన వాడి తండ్రి ఆరు నెలలు తిరిగేసరికల్లా కాలం చేశాడు అప్పటినుంచి వాడు బాగోగులు వాడి మేనత్త సూరమ్మ ఆమె భర్త శంకరయ్య చూసుకునేవారు సిద్ధరాముడు కాస్త అమాయకుడు కానీ మంచివాడు కష్టించి పనిచేసేవాడు వాడికి భయం అన్నదే తెలియదు వాడి తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి సిద్ధరాముణ్ణి వాడి ఆస్తిపాస్తుల్ని దగ్గరుండి చూసుకునేందుకు సూరమ్మత్త శంకరయ్య మామలు వాళ్ళు ఊరు వదిలి కుందనగిరి వచ్చారు మొదట్లో సూరమ్మత్త సిద్ధరాముణ్ణి బాగానే చూసుకునేది సూరమ్మత్తకు సంతానం కలగలేదు దాంతో క్రమంగా సిద్ధరాముడి మీద తెలియకుండానే ఈర్షాద్వేషాలు పెంచుకుంది ఇరుగు పొరుగు అమ్మలెక్కలు నీకెటూ పిల్లలు లేరు కదా సూరమ్మ సిద్ధరాముణ్ణి నీ కొడుకు అనుకో అనటంతో సూరమ్మకి కడుపు మంట పెరిగిపోయేది దాంతో ఎవరూ చూడనప్పుడు సిద్ధరాముడి నెత్తి మీద ముట్టికాయలు వేసేది ఆ వంక ఈవంక పెట్టి తెగ తిట్టేది భార్యను సంతృప్తి పరచటానికి శంకరయ్య కూడా సిద్ధరాముణ్ణి ఈసడించి తిడుతూ ఉండేవాడు సిద్ధరాముడికి మాత్రం అత్తామామలంటే ఇష్టము గౌరవము తల్లిదండ్రులు లేని తనని చిన్నప్పటి నుంచి వాళ్లే గనక పెంచి పెద్ద చేయకపోయి ఉంటే తాను ఏమైపోయి ఉండేవాడినో అనుకునేవాడు వాళ్ళ మెప్పు కోసం ఇంటి పని పెరట పని తోట పని అన్నీ చెప్పకముందే చేసేవాడు అయితే రాను రాను సూరమ్మ గయ్యాళ్ళతనం పెరిగిపోసాగింది సిద్ధరాముడిని నెత్తిమీద ముట్టడం సూరమ్మత్తకి శంకరయ్య మామకి అలవాటైపోయింది దాంతో ఒకరోజు ఇదంతా తలచుకుని సిద్ధరాముడికి చాలా బాధ కలిగింది పొలం నుండి ఇంటికి రాబుద్ది కాలేదు అడవి దారి పట్టి అలా నడుచుకుపోయాడు సాయంకాలం అయ్యేసరికి ఒక సెలయేరు వద్దకు చేరాడు నీటిలో కాళ్ళు చేతులు కడుక్కొని దాహం తీర్చుకున్నాడు ఒడ్డునే ఉన్న చింత చెట్టు కింద జారగిల పడ్డాడు తన స్థితి తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు ఇంతలో చెట్టుపై నుండి భీకర శబ్దం వినబడింది వాడి చుట్టూ గులకరాళ్ల వర్షం కురిసింది ఒకటి రెండు రాళ్ళు వాడి మీద కూడా పడ్డాయి శంకరం మామ కూడా డబ్బాలో గులకరాలు వేసి గలగలలాడించినట్లుగా తనను తిడుతూ ఉంటాడు అనుకున్నాడు సిద్ధరామయ్య అంతలో టపటప చింతకాయలు రాలి వాడి నెత్తి మీద పడ్డాయి మేనత్త మొట్టికాయలు ఇలానే ఉంటాయి కదా అనుకునే సరుకల్లా అతని బాధలోనూ వాడికి నవ్వు వచ్చింది వెంటనే చెట్టు మీద నుంచి గభిల్లున వాడి ముందుకు దూకిందో దెయ్యం పొట్టిగా లావుగా ఉన్న ఆ దెయ్యం సిద్ధరాముణ్ణి భయపెట్టానిక అన్నట్టు వికృతంగా అరుస్తూ వింత చేష్టలు చేసింది మన వాడికి అసలే భయం తెలియదాయే దాని వింత చేష్టలు వికృత కూతలు చూసి పకాలను నవ్వాడు అంతసేపు వాణ్ణి భయపెట్టడానికి చిందులు తొక్కిన దెయ్యం ఆయాసంతో రొప్పుతూ ఉరే అబ్బి నీకు భయం వేయటం లేదా అంది ఎందుకు భయం అన్నాడు సిద్ధరాముడు నీ చుట్టూ రాళ్ల వర్షం కురిపించాను నెత్తి మీద చింతకాయలు కురిపించాను అందు దెయ్యం గుడ్లొరుగుతూ మా శంకరం మామ తిక్లవాన నీ రాళ్లవాన కంటే పెద్దది ఇక నా నెత్తి మీద నువ్వు రాల్సిన చింతకాయలు మా సూరమ్మత్త మొట్టికాయలతో పోల్స్తే సుతారంగా ఉన్నాయి వీటికే భయపడిపోతానా అన్నాడు లావుపాటి పొట్టు దెయ్యం వాడి పక్కకు జరిగి ఊరే అబ్బి బ్రతికుండగా అందరికీ భయపడుతూ బతికాను చచ్చి దెయ్యాన్నై అందరినీ భయపడుతూ సంతోషిస్తున్నాను నాకు తరసిలిన వారందరూ నా చేష్టలకు భయపడి పుంజిలు తెచ్చుకు పారిపోయారు నీ ధైర్యం చూసి ముచ్చటగా ఉందిరా అబ్బి నీ కథ ఏంటో చెప్పు అంది సిద్ధరాముడు తన కథ అంతా దానికి చెప్పుకున్నాడు లావుపాటి పూర్తిదేయం ఊరే అబ్బాయి నేను నీతో పాటు మీ ఇంటికి వస్తాను సూరమ్మత్త శంకరయ్య మామలకు బుద్ధి చెప్దాం అయితే నేను నీకు తప్ప ఎవరికీ కనబడను అక్కడ సందర్భాన్ని బట్టి నేను ఏం చేస్తే నీకు మేలవుతుందో నాకు చెప్పు నేను ఎవరికి కనబడ్ను కనుక ప్రత్యక్షంగా నాతో చెప్పినట్లుగా కాకుండా నేనేం చెయ్యాలో అన్యాపదేశంగా చెప్పు అంది సిద్ధరాముడు సరే అన్నాడు ఇద్దరూ కలిసి ఇల్లు చేరారు సొరమ్మత్త సిద్ధరాముడిని చూడగానే కోపంతో చిందులు తొక్కింది శంకరంబామ పొద్దుటి ఇంటికి రాకుండా ఎక్కడికి ఊరేగావు అచ్చోసిన అంబోతల ఊరి మీద పడి తినకపోతే పనీ పాట చక్కబెట్టచ్చు కదా బుద్ధిలేని గాడిద అంటూ తిట్లు లంకించుకున్నాడు మామ తిట్లు ఆపగానే అమ్మయ్య రాళ్ళవాన కురిసినట్లుంది మావయ్య అన్నాడు సిద్ధరాముడు లావుపాటి పొట్టి దెయ్యానికి తానేం చేయాలో అర్థమైపోయింది అరచేతి మందాన ఇల్లంతా రాళ్ళవానో కురిపించింది సూరమ్మత్త శంకరమ్మామ నోళ్లు వెళ్లబెట్టారు సిద్ధరామయ్య నవ్వుతూ ఓ నాయనో ఈ రాళ్ళన్నే ఊడ్చిపారేయటానికి సూరమ్మత్త చేతిలో చీపుళ్ళిన్ని విరగాలో అన్నాడు దృగ్భాంతి చెందిన సూరమ్మ చీపురు చేతిలోకి తీసుకుని ఊడ్చబోయింది అంతే చీపురు కాస్త విరిగి కూర్చుంది మరొక చీపురు తీసుకుంటే అది అంతే భార్యాభర్తలిద్దరూ నాన్ పడిపోయారు సిద్ధరాముడు బెదిరిపోకు అత్త ఎలా వచ్చిన రాళ్ళు అలాగే పోతాయిలే అన్నాడు వాడి ఉద్దేశం అర్థమైన దెయ్యం రాళ్ళన్నిటినీ మాయం చేసేసింది అయోమయంలో పడిన శిరుమత్తతో సిద్ధరాముడు అత్త ఆకలేస్తోంది అన్నం పెట్టవు అన్నాడు సూరమ్మ తలాడించి వంటింట్లోకి దారి తీసింది కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి సిద్ధరాముడు వంటింట్లో వాల్చుకుని కూర్చున్నాడు అన్నం కూర వడ్డించిన కంచాన్ని వాడి ముందు పెట్టి అలవాటుగా వాడి నెత్తి మీద ఒక ముట్టికాయ వేసింది సూరమ్మ సిద్ధరాముడు అత్త ఈరోజు ఏమిటి నీ మొట్టికాయ గట్టిగా కాక సుతిమెత్తగా ఉంది నీ మెడలోనూ చేతులకి ఉన్న నూలుదారపు దండలంత మెత్తగా ఉంది అన్నాడు కంగారుగా సూరమ్మ చేతులు చూసుకుంది చేతులకి బంగారు గాజులకు బదులు నూలుదారపు దండలున్నాయి మెడతడిమి చూసుకుంటే చంద్రహారంతో సహా బంగారు నగలన్నీ నూలుదండలైపోయాయి సూరమ్మకు తప్పిపోయింది ఈ మాయ అంతా చేసింది లావుపాటి పొట్టిదెయ్యం నిశ్శబ్దంగా నవ్వసాగింది సూరమ్మ కేక విని శంకరయ్య పరిగెత్తుకు వచ్చాడు పరిస్థితి అంతా చూసి సిద్ధరాముడు చేతులు పట్టుకుని రాముడు నువ్వు కానీ మాయా మంత్రాలు నేర్చుకున్నావేంట్రా బాబాబు మీ అత్తని మామూలు మనిషిని చేయరా మాకు బుద్ధి వచ్చింది నిన్ను ప్రేమగా చూసుకుంటాం అన్నాడు దానికి సిద్ధరాముడు అత్తకి అత్త నగలికి ఏమీ కాదులే మాయా అన్నాడు నూల నగలు మళ్లీ బంగారు నగలుగా మారిపోయాయి సూరమ్మ లేచి కూర్చుని బిత్తర చూపులు చూడసాగింది శంకరయ్య కూడా సిద్ధరాముడిని బెదురుగా చూస్తున్నాడు సిద్ధరాముడు మరేం లేదు మామా నేను పొలం గట్టు మీద ఉండగా ఒక దెయ్యం కనిపించింది అదంతా విని మీరిద్దరూ చెరుపు చేస్తే మీకు చెరిపోతుంది అని వరం ఇచ్చింది అని అన్నాడు దెయ్యం అనే సరికల్లా శంకరయ్య గజగజ వణుకుతూ నా నాయన ఇంకెప్పుడు నేను తిట్టం కొట్టం అన్నాడు సూరమ్మ మెల్లిగా కూడా తీసుకుంటూ మరి మేమిద్దరము నీకు మంచి చేస్తే మాకు మంచి జరగాలనే వరాన్ని అడగకూడదు ఆ దెయ్యాన్ని అందుగొణుకుతున్నట్లుగా సిద్ధరాముడు నేను అది అడిగానత్తా దానికి ఆ దెయ్యం నేను దెయ్యాన్ని దెయ్యాలు చెడ్డవరాలే ఇస్తాయి మంచి వరాలు కావాలంటే దేవుణ్ణి అడగాల్సిందే అంది అన్నాడు దానికి సూరమ్మత్త మామ ఆ దెయ్యం గోల మనకి ఎందుకు లేరా మనం మంచిగా ఉందాం అన్నారు సిద్ధరాముడు నవ్వుతూ తలూపాడు ఎవరో చూడకుండా లావుపాటి పుట్టి దెయ్యానికి కృతజ్ఞత చెప్పాడు వాడి దగ్గర సెలవు తీసుకునే దెయ్యం సిద్ధరాముడు నువ్వు అమాయకుడివి కాదు మంచివాడివి ధైర్యస్తుడివి పైగా తెలివిగలవాడివి మీ అత్తకి నువ్వు వేసిన మొట్టికాయలు సుతిమెత్తనివి అనేసి చక్కాపోయింది ఆ నాటి నుండి సూరమ్మ శంకరయ్యలు సిద్ధరాముణ్ణి కన్న కొడుకులా చూసుకున్నారు మంచి పిల్లను చూసి పెళ్లి చేశారు సిద్ధరాముడు వారిని కన్నవారిలాగా ఆదరించాడు